నమస్కారం, మన మీ మౌరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 51వ ఎపిసోడ్ కు తిరుమల ఆలయంలో మిగతా వైష్ణవ ఆలయాల్లో మనం చూసే ఆళ్వారుల విగ్రహాలు కనిపించవు. యామనాచార్యులు, తిరుమల నంబి, రామానుజులు, ఆ తర్వాత వచ్చిన ఆనందన్ పిల్లై అంటే అనంతాచార్యులు, జియర్లు, ఏకాంగుల ప్రభావం తిరుమల ఆలయం పైన చాలా ఉన్నా చాలా తమిళ దేశంలోని వైష్ణవ ఆలయ సంప్రదాయాలు తిరుమలలో ప్రవేశపెట్టబడిన ఆళ్వారుల విగ్రహాలు మాత్రం కొండ మీద ఆలయంలో లేవు. ఒక్క రామానుజుల వారి విగ్రహం మాత్రమే మొదటి ప్రాకారంలో హుండీకి ఎదురుగా రామానుజుల తర్వాతి కాలంలో అనంతాచార్యుల చేత ప్రతిష్ఠింపబడింది. శైవం, వైష్ణవం రెండూ వైదిక మతాలే. వేదాలలో నమ్మకం ఉన్నవారే, వాటినే ప్రమాణంగా తీసుకునేవారే. శైవం వేళ్లు నాటుకున్న రోజుల్లో శైవ మతంలో కొందరు వామాచారం, వీరాచారం అవలంబించడం ఆరంభించారు. ఆ ఆచారంలో మద్యమాంసాలు, మత్స్య మైథునాల బాటలో వెళ్లి సాధకులు దిగజారిపోయిన సందర్భాలున్నాయి. ఆస్తికులు కొందరిలో ఈ మతాచారాల పట్ల విముఖత, దీనికి తోడు జంతు బలులు, వాటికి ప్రతిఘటనగా వైష్ణవం మొదలైంది. యజ్ఞయాగాదులలో జంతు బలులు మాని పిండితో జంతువుల బొమ్మలు చేసి సాత్విక కర్మలు చేయడం మొదలైంది. వర్ణాశ్రమ ధర్మాలకు విరుద్ధంగా చెప్పకుండా భక్తి మార్గానికి, తాత్విక చింతనకు, సాధన చేయడానికి వర్ణాశ్రమాలలో పనిలేదని, భక్తితో ఎవరైనా సాధన చేయొచ్చని ప్రాతిపదిక మీద ఆళ్వారుల వారి చింతన మొదలైంది. 8వ శతాబ్దం ముందు 2 దశాబ్దాలలో మొదటి 3 ఆళ్వార్లు పోయిగై, భూదత్ ఆళ్వార్, పే ఆళ్వార్ తమిళ దేశంలో ఉన్నటువంటి మహాబలిపురం, కంచి, మైలాపూర్లలో వారి భక్తి భావన ప్రభావం చూపడం ప్రారంభించారు. వారు 3 ఏ కులానికి చెందిన వారు ఎక్కడా చెప్పబడలేదు. తరువాత వచ్చిన తిరుమలిషే ఆళ్వారు తాను తెలిసిన ఏ కులానికి చెందిన వాణ్ణి కాదని ఆయనే చెప్పారు. ఒక వేటగానిచే పెంచబడి ఆగమాలను కూలంకషంగా చదివి చివరకు తనకు నచ్చిన వైష్ణవ మతం అవలంబించి భక్తిత్వ ప్రచారానికి పూనుకున్నాడు. ఇలా మొదటి 4 ఆళ్వార్లు ఆ రోజు ప్రాముఖ్యంలో ఉన్న అగ్రకులాలకు చెందిన వారు కాదు. తర్వాత వచ్చిన నమ్మాళ్వారు 8వ శతాబ్దం చివర 9వ శతాబ్దిలో ఉండి ఆళ్వారులందరిలో ప్రసిద్ధుడుగా నిలిచారు. ఈయన శూద్ర కులంలో జన్మించిన వారు. తర్వాతి కాలంలో వచ్చిన మధుర కవి ఆళ్వారు బ్రాహ్మణుడు. అటు తర్వాత పెరి ఆళ్వారు, అదే విష్ణు చిత్తుడు బ్రాహ్మణుడే. ఆయనకు తోటలో దొరికిన ఆండాల్ వివాహం చేసుకోకుండా రంగనాథున్నే భర్తగా భావించి భక్తిత్వంలో పరాకాష్ఠకు చేరిన మహిళ ఆళ్వార్. ఈమె ఆలయమే శ్రీవిల్లి పుత్తూరులో ఉంది. గోదా రంగనాథ స్వామి కళ్యాణం గురించి మునుపటి ఎపిసోడ్ లోనే మనం చర్చించుకున్నాం. మీరు గనక ఇంకా వీడియో చూడనట్లయితే తక్షణమే పైన కనిపిస్తున్న ఐకాన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోని చూడగలరు. ఇక ఆ తర్వాత కులశేఖర ఆళ్వారు కేరళకు చెందిన క్షత్రియుడు, మంచి శాస్త్ర పండితుడు, భక్తుడు. తర్వాత వచ్చిన తొండరపొడి ఆళ్వారు బ్రాహ్మణుడే. ఈయననే విప్రనారాయణుడు అని కూడా అనేవారు, స్వామికి పరమ భక్తుడు. తర్వాత తిరుపాన్ ఆళ్వారు ఎవరికి పుట్టాడో తెలియదు, ఒక చండాలుడు పెంచి పెద్ద చేశాడు. ఈ మహాభక్తుని శ్రీరంగనాథుని ఆలయం గర్భగృహంలోకి సారంగముని మోసుకుని తీసుకెళ్లి దర్శనం చేయించాడని ప్రతీతి. తర్వాత తిరుమంగై ఆళ్వారు శూద్ర కులానికి చెందినవాడు, కానీ ఆ ప్రాంతాన్ని పరిపాలించే వంశం వారిది. దొంగతనాలు, శృంగార చేష్టలతో మొదలైన ఈయన జీవితం చివరకు పరమ భక్తుడైన ఆళ్వారుగా మారింది. దాదాపు 1.5 శతాబ్దాల కాలంలో వీరందరూ జన్మించి సాధన చేసి భక్తి మార్గం చూపి ఈ మార్గానికి కుల వివక్ష లేదని, భక్తి వల్ల ఎలాంటి కులంలో పుట్టినా భగవంతుని అనుగ్రహానికి పాత్రుడవుతారని జనానికి చాటి చెప్పడమే కాక తమ జీవితాలనే సాక్ష్యంగా చూపించగలిగిన మహాత్ములు. ఇలా వీరందరూ కుల వివక్ష లేక, ఆడ మగ భేదం లేక, భగవంతుని యందు భక్తి, మానవుల పట్ల ప్రేమ సూత్రాలుగా ఆధ్యాత్మిక ప్రపంచంలో కొత్త ఉరవడి తెచ్చారు. వీరందరిలో నాయకుడుగా లేదా ముఖ్యుడుగా నమ్మాళ్వారును అందరూ అంగీకరిస్తారు. ఆయన శూద్రుడు బ్రాహ్మణుడు కాదు, ఆయన అనుంగు శిష్యుడు. మధుర కవి ఆళ్వారు శ్రోత్రియ బ్రాహ్మణుడు. ఈ కొత్త మతం అంటే వైష్ణవ మతం అన్ని కులాల వారికి తమ తమ పాప ప్రక్షాళన చేసుకోవడానికి, తమ తమ సాధనతో వృద్ధికి రావడానికి సమాన అవకాశాలు అందిస్తూ ఉండటంతో అందరికీ ఆమోదయోగ్యమైంది. కొంత బౌద్ధుల నుండి సర్వసమభావాలు తీసుకుని సమాజంలో ఆడవారికి కూడా సాధనకి ఆధ్యాత్మిక రంగంలో సమాన అవకాశం కల్పించడంతో
అందరినీ బాగా ఆకర్షించింది. భక్తితో ప్రేమతో వారు రచించిన కీర్తనలు ప్రజలలో చాలా ప్రచారంలోకి వచ్చి వాటిని దేవాలయాల్లో పాడే సంప్రదాయం కూడా మొదలైంది. అందరికీ అందుబాటులో ఉండి అర్థమయ్యే మంచి తమిళంలో ఉండటం చెప్తున్న ధర్మాలు, ఆధ్యాత్మిక తత్వాలు మనసుకు హత్తుకునేట్లు నమ్మసక్యంగా ఉన్నవి కనుక ప్రజాదరణ విశేషంగా లభించింది. నెమ్మదిగా వారు ప్రచారం చేసిన భక్తిత్వం శ్రీ వైష్ణవ మతంగా రూపుదిద్దుకొని ప్రచారంలోకి వచ్చింది. అయినా ఈ ఆళ్వారులు వారి వారి కాలంలో తమిళదేశం అంతటా ఆధ్యాత్మిక గురువులుగాను నాయకులుగాను చలామణి కూడా కాలేదు. నాథముని కాలానికి ఈ ఆళ్వార్లందరి ప్రభావం కనిపించడం మొదలైంది. వీరందరి ఆలోచన ధోరణిలోను, ఆధ్యాత్మిక చింతన విధానంలోను, వీరు రచించిన తాత్వికతలోను ఒకే భావం, ఒకే సరళి, ఒకే గమ్యం కనిపించి వీరందరినీ ఆధ్యాత్మిక గురువులుగా ఒప్పుకునే ధోరణి మొదలైంది. ఈ నాథముని యామనాచార్యులు అంటే ఆళ్వందారుగా ప్రసిద్ధుడు. యామనాచార్యుల ఆధ్వర్యంలోనే ఈనాడు మనం చూస్తున్న శ్రీ వైష్ణవ మతం అనే ఆలోచన పరంపరకు ఒక మార్గదర్శకత ఏర్పడింది. వీరి సంప్రదాయంలో నామం పెట్టుకోవడం, మొదట సాష్టాంగం తమ ప్రత్యక్ష గురువులకు, తర్వాత వారి గురువులకు చేయడం, అలా ఆళవందర్ నాథముని నమ్మాళ్వారు దాకా సాగే సంప్రదాయం వచ్చింది. మొదట నమ్మాళ్వారు భగవంతుని నుండి జ్ఞానం సాధించాడని ఈ వైష్ణవుల నమ్మకం. కానీ ఈ పరంపర శ్రీరామానుజులు వ్రాసిన బ్రహ్మసూత్ర భాష్యంలో కనిపించదు. బ్రహ్మణి శ్రీనివాస అని మొదట భగవంతుణ్ణి, తర్వాత బ్రహ్మసూత్రాలు రచించిన వేదవ్యాసుల వారిని స్మరించే అలా ప్రాచీన కాలంగా వచ్చే సంస్కృత శాస్త్ర సంప్రదాయాన్ని శ్రీరామానుజులు పాటించారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన అన్ని దేవాలయాల్లో నమ్మాళ్వారు ప్రతిపాదించిన ఆధ్యాత్మిక చింతన భావ ప్రభావం కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు ఇంత విపులంగా చెప్పాల్సి వచ్చిందంటే, ఈ ఆలోచన విధానం తిరుమల ఆలయంలో అర్చన విధానాలపై ప్రభావం చూపింది కనుక. తిరుమలలో స్వామి స్వయంభూ, వైఖానసుల ద్వారా ఎప్పటి నుండో సంప్రదాయ పూజా పద్ధతి నడుస్తోంది. ఆ సంప్రదాయంలో మార్పులు తేవడం సమంజసమో కాదు. అక్కడ కైంకర్యం చేసే వారికి ఆమోదయోగ్యం కూడా కాకపోవచ్చు. అందుకే సమావయ ద్వారా వెండి ప్రత్యామ్నాయ విగ్రహం తిరుమల ఆలయంలో ప్రతిష్ఠింప చేయటం జరిగింది. అది చేయించింది యామనాచార్యులు, అదే ఆళవందర్. దీనికి ఇంకో ముఖ్య కారణం ఆనాటి రాజకీయ ఆధ్యాత్మిక పరిస్థితులు. 8, 9, 10వ శతాబ్దాల్లో తిరుపతి దక్షిణ భారతదేశం రాజకీయ అల్లకల్లోలాలకు నిలయం. పల్లవులకు, చోళులకు, పాండ్యులకు పరస్పర విరోధాలు, ఎప్పుడూ యుద్ధాలు, కొట్లాటలు. వీరి మధ్య చాళుక్యులు, రాష్ట్రకూటులు. వీరిలో కొందరు శైవులు, కొందరు వైష్ణవులు, కొందరేమో జైనులు. 10వ శతాబ్దంలో చోళ పరిపాలన రావడంతో తమిళ దేశంలో శైవుల ప్రాభవం పెరగడం మొదలైంది. అందుకే ఆ రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైనది వైష్ణవాన్ని ప్రధానంగా ఒప్పుకొని ఇతరులను వ్యతిరేకించని అనవసరపు ఆధ్యాత్మిక రగడలేని ప్రదేశం కావాల్సి వచ్చింది. అదే తిరుమల ఆలయం. ప్రాచీన కాలం నుండి వైష్ణవ సంప్రదాయం, పురాణ కాలం నుండి విష్ణువు, విష్ణు మహిమలు అనువనూనా కనపరిచిన వెంకటాచలం శ్రీనివాసమూర్తి ఆలయం. శ్రీ వెంకటాచల నాథుని గురించి ఈ ఆళ్వారులు ఏమన్నారో చూస్తే విషయం అర్థమవుతుంది. ఆయన విష్ణుమూర్తి అని చెబుతూ మొదటి ముగ్గురు ఆళ్వార్లు తిరువెంకటముడియంలో విష్ణువు, శివుడు కూడా చాలా ఆనందంగా కలిసి ఉన్నారంటారు. ఏ ఆళ్వారుడు చెప్పింది శివుడు, త్రివిక్రముడు విడివిడిగా ఉన్నా ఒకరిలో ఒకరున్నారు అని. నమ్మాళ్వారి మాటల్లో తిరువెంకటముడియన్ తనలో రుద్రుని, బ్రహ్మని, లక్ష్మీదేవిని లీనం చేసుకుని వారి వారి ప్రత్యేక రూపాలు లేకుండా ఐక్యం చేసుకున్నాడు. విష్ణువు బ్రహ్మను సృష్టిస్తే బ్రహ్మ శివుణ్ణి సృష్టించాడు. ఆ విష్ణువే తిరువెంకటముడియన్. అయితే ఈ తిరుమల స్వామి మిగతా విష్ణు అవతారాలలా కాదు, స్వయంగా నారాయణుడే. వారి ఆలోచన ప్రకారం తిరుమలలో ఇంకే ఇతర దేవతా దేవస్థానం లేకపోవడానికి అదే కారణం. లక్ష్మీ సన్నిధి కూడా శ్రీనివాసుని వక్షస్థలంలోనే కానీ విడిగా ఆలయం లేదు. ఈ మధ్య కాలంలో కొత్త ఆలయాలు పుట్టుకొస్తున్నాయి అంతే. విష్ణువుగా పూజలు వైఖానసుల ద్వారా జరుపుకుంటున్న తిరుమలలో ఈ విగ్రహం అన్ని సంప్రదాయాల వారిని ఆకట్టుకుంటోంది. ఇంకో చోట నమ్మాళ్వారు చెప్పింది ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. అంటే అక్కడ నీ ఇష్టదేవతగా ఎవరిని ప్రార్థించినా అది తిరుమల విష్ణువుకే చెందుతుంది అని. మానవులుగా మనకెన్నో వాంఛలు, కోరికలు. ఒక్కో దేవత ఒక్కో కోరిక తీర్చగలదు. ఒక్కో కోరిక తీరడానికి ఒక్కో ప్రక్రియ.
కానీ అన్ని కోరికలు తీర్చగల శక్తి తిరుమల శ్రీనివాసుడిదే. అన్ని ఇవ్వగల శ్రీనివాసుడు ఉండగా ఇంకొకరిని కొలిచే పని ఏంటి? కానీ ఫలాపేక్షతో శ్రీనివాసుని కొలవద్దు. అకామ్య కైంకర్యం చేస్తే, కోరిక లేకుండా ఆయన్ను ఆరాధిస్తే, ప్రేమిస్తే, భక్తి చూపితే మనకేం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి అవి ఎలాగూ ఇస్తాడు. వాటికన్నా ముఖ్యమైన మోక్షాన్నే ఇస్తాడు. కనుక కామికర్మలు వదిలిపెట్టు. శాస్త్రంలో మనకు విధిగా చెప్పిన కర్మలు మనం చేస్తే చాలు. ఆ విధి కర్మలు కూడా భగవదర్పణ బుద్ధితో చేయాలి. యజ్ఞ యాగాదులు చేయడం కంటే భగవంతుని యందు భక్తి చూపడం గొప్ప. భగవద్భక్తుడు ఎవరైనా సరే, ఏ కులం వాడైనా సరే, భక్తుడైతే చాలు. వానికి తాను దాసునంటారు నమ్మాళ్వారు. ఈ భావన ప్రతి వైష్ణవుని మనసులో నిశ్చలంగా నిలవటానికి ప్రతి ఉత్థాన ద్వాదశి నాడు తప్పక కౌశిక పురాణం చదవాలని నియమం పెడతారు. విధి నిషేధాలు సక్రమంగా పాటించే శ్రోత్రియుడైన ఒక బ్రాహ్మణుడు తాను చేసిన కర్మలలో కొన్ని దోషాల వల్ల బ్రహ్మరాక్షసుడు అవుతాడు. అతని శాప విమోచనం కలిగేది కొన్ని సంవత్సరాల తర్వాత ఒక భక్తుని ద్వారా అని తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నాంపడు అనే చండాలుడు గొప్ప విష్ణు భక్తుడు 12 సంవత్సరాలుగా ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేసేవాడు. అలా ఒక ఏకాదశి ఉపవాసం చేసి ఆలయానికి పోతున్న ఆ భక్తునికి ఈ బ్రహ్మరాక్షసుడు అడ్డు తగిలి భక్షించడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ భక్తుడు, నీకు తప్పక నేను ఆహారం అవుతాను, కానీ కొంచెం వ్యవధి కావాలి, మందిరానికి వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థించి రావాలి అని కోరతాడు. బ్రహ్మరాక్షసుడికి మళ్ళీ ఆ భక్తుడు వస్తాడని నమ్మకం కలగలేదు. కానీ భక్తుడు ఎన్నో వాగ్దానాలు చేశాక ఆ బ్రహ్మరాక్షసుడు సరేనని అతన్ని విడుస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం మరలా తిరిగి వచ్చిన నాంపడువన్ని చూసి బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపోయి తన శాప విమోచనం ఈయన ద్వారానే కావాలని తెలుసుకున్నాడు. ఆ భక్తుని పుణ్యాన్ని కొంత ధార పోసి తనను ఉద్ధారం చేయమంటాడు. కాని ఆ భక్తుడు, నాకేమి పుణ్యం లేదు, వచ్చిన పుణ్యాన్ని భగవంతునికి కృష్ణార్పణమస్తు చేసేస్తాను, కనుక నేనేం ఇవ్వలేను, నా దగ్గర ఏం లేదు, నేను చండాలుడను, నేనేమి చేయలేను, అయినా నేను ఇంకొక జీవిని ఉద్ధారం చేయగలిగితే అంతకంటే ఇంకేం భాగ్యం కావాలి అని భగవంతుని ప్రార్థిస్తాడు. దాంతో బ్రహ్మరాక్షసుడికి శాప విమోచనం అవుతుంది. ఈ పురాణ కథనం ఆడవందారు, అదే యామునాచార్యులు, తన కుటుంబ సభ్యులతో, శిష్యులతో తమిళనాడులోని వైష్ణవ ఆలయాల్లో పారాయణ చేయించే ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం నమ్మాళ్వారు వారికి నిజమైన భక్తుల ఎడగల అభిప్రాయం సూచించడమే. భక్తులకు ప్రధానం కులం కాదు, గుణం, భక్తి అన్నది తెలపడానికి. ప్రతి వైష్ణవ ఆలయంలో భక్తులందరికీ సాధనను సానుకూలం చేసే ఆళ్వారులు ఏ ఏ కులాల వారో చూస్తేనే తెలుస్తుంది. కులంతో పని లేదు, ఆలయంలో కూడా అదే పద్ధతి. భక్తులందరికీ దర్శనం అవకాశం, ప్రసాద వినియోగం, ఆలయానికి అందరూ కలిసిపోతారు. కులాల ప్రసక్తి లేదు. శఠారి దళితులకిచ్చినా తర్వాత బ్రాహ్మణులకు ఇవ్వచ్చు. తీర్థ విషయమూ అంతే, ప్రసాదం విషయమూ అంతే. దేవుని ఆలయంలో కానీ దేవుని ఉత్సవాల్లో కానీ అస్పృశ్యత, అంటరానితనం సమస్యే లేదు. అటువంటి భావన ఎవరికైనా అక్కడ కలిగితే అతనికి కుక్క జన్మ కానీ గాడిద జన్మ కానీ వస్తుంది. అలాగే తిరుమల ఆలయంలో సాత్తాడి శ్రీ వైష్ణవులు, బ్రాహ్మణేతర వైష్ణవులు స్వామివారి అభిషేకానికి కావలసిన పదార్థాలు గుడి చుట్టూ ఊరేగింపుగా తెచ్చి అందించే సంప్రదాయం ఉంది. వారు కూడా దివ్య ప్రబంధాన్ని వైష్ణవ బ్రాహ్మణులతో పాటు చదివేవారు. వారికి బ్రాహ్మణ పండితులతో పాటు సంభావన ఇచ్చే సంప్రదాయం ఉండేది. అది తర్వాత కాలంలో ఆపివేయబడింది. ఎందుకో తెలియదు, ఇప్పుడు అది లేదు. అందుకే ఆ రోజులో కుల విచక్షణ లేకుండా అన్ని హిందూ కులాల వారికి ఈ తిరుమల శ్రీనివాసునితో భక్తితో అనుబంధం. అన్ని కులాల వారికి ఈయన కులదైవం. అన్ని కులాల వారు తమ పేరులో వెంకట చేర్చుకుంటారు. ఇది తమిళ దేశంలోనే కాదు, తెలుగు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఈ సంప్రదాయాన్ని చూడొచ్చు. ఇలా అన్ని వర్గాల వారు, కులాల వారు శ్రీనివాసుని తమ కులదైవంగా ఆమోదించడం, ఆళ్వారులు తిరుమల శ్రీనివాసుని కొలిచిన, భావించిన, ఆరాధించిన పద్ధతి అని కొందరి భావన. అదేంటి అలా చెప్తారు? నైవేద్యం తర్వాత శ్రీ వైష్ణవుల శాతమర జరుగుతుంది కదా, ప్రబంధం చదివేది, ప్రథమ దర్శనానికి పంపేది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు కదా. మరి భగవంతుని ముందు శ్రీ వైష్ణవులతో అందరూ సమానమేనని ఎలా చెప్పగలం అని సందేహం రావచ్చు. చాతుమర వైఖానస ఆగమ పద్ధతిలోని పూజా విధానం కాదు,
ఆగమ నియమాల పద్ధతిలో వైదిక పూజా నైవేద్యాల తరువాత వైఖానస పాంచరాత్ర ఆగమాల కలగలపు ఇది. పూర్వకాలంలో ప్రబంధం చదవగలిగిన అందరినీ కులాల వ్యత్యాసం లేకుండా పంపేవారట. ఈ ఆచారం 1933వ ప్రాంతంలో మహంతుల నుండి ప్రభుత్వం ఆలయ పాలన వ్యవహారాల మార్పిడి జరిగినప్పుడు కూడా జరిగేదట. కానీ ప్రబంధం చదవగలిగిన వారి కంటే సిఫార్సులతో వచ్చే పెద్దవారు లోపలికి వెళ్ళి సరైన స్థలం అంతా ఆక్రమించుకునేవారట. నిజంగా ప్రబంధం చదవగలిగిన వారు మిగిలిపోయేవారట. అలా కాకుండా కట్టుదిట్టం చేసి జీవం గారే ప్రబంధం చదివి శ్రీ వైష్ణవులను తీసుకువచ్చి శాతమూర జరిపించే ఏర్పాటు చేశారట. ఇతర కులాల వారు ప్రబంధం చదవడం తక్కువ కావడం వల్ల లేదా వారిని కూడా ఈ కార్యక్రమానికి వదులుతారని తెలియకపోవడం వలన రాను రాను శ్రీ వైష్ణవ బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పటికీ ఈ విషయంలో కొంత కట్టుబాటు చేయాల్సిన అవసరం ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం కట్టు బొట్టు శిఖ నిజంగా ప్రబంధ పారాయణ చేయగలిగిన వారిని ఈ కార్యక్రమానికి పంపితే బాగుంటుంది. లేకపోతే ఇది తమకు కావలసిన వారికి దర్శన భాగ్యం కలిగించడానికి జీయంగారులు వాడుకునే అవకాశం ఉంది. అలా ప్రాచీన కాలంలో ఈ ఆలయ వైభవం నలు దిశలా పాకటానికి, కులవర్గ విచక్షణ లేకుండా అందరూ ఈ స్వామిని ఆరాధించడానికి, సామాజిక పైశాచికపు కట్టుబాట్లు లేకుండా భక్తులైన వారందరికీ సమాన అవకాశం కలిగించడానికి ఎందరో ఆళ్వారులు వారి అడుగుజాడలలో నడిచిన పుణ్యాత్ములు పడిన శ్రమ కనిపిస్తుంది. అందుకే తిరుమల శ్రీనివాసుని గురించి ఒక మాట చెప్తారు, వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అని. అంటే ఇలాంటి దైవం గతంలో లేడు, భవిష్యత్తులో ఉండడు అని. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విశేషాలతో మరో వారం మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు మరీ.